నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. భజన మండళ్లను బలోపేతం చేస్తాం, శ్రీవారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా ధర్మ ప్రచారాన్ని ముమ్మరం చేస్తాం, టీటీడీఈఓ సాంబశివరావు. చంటి పిల్లలకు రెండు చుక్కల మందు ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పల్స్ పోలియోలో డిఎంహెచ్ఓ కోటేశ్వరి. వైద్య రంగంలో గ్రామీణ వైద్యులే కీలకం, చదువుతో పాటు అనుభవం కలిగి నిరుపేదలను ఆదుకుంటారు. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. తిరుమలలో కుమారతీర్థ ముక్కోటి ఉత్సవం, గరుడ పున్నమి సేవలకు ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. సోమవారం స్వామివారికి గరుడ సేవ. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం. సాంస్కృతిక కార్యక్రమాల ప్రారంభోత్సవానికి దిక్చేయనున్న సినీ నటులు బాలకృష్ణ. వార్తలను వివరాలు. భజన మండళ్లలో బలోపేతానికి టీటీడీ కృషి చేస్తుందని టీటీడీఓ సాంబశివరావు పేర్కొన్నారు. ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేస్తామని తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో భజన మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో పురాతనంగా వస్తున్న భజన మండళ్ల బలోపేతంతో పాటు ధర్మ ప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కొత్తగా భజన మేళాను టీటీడీ ఏర్పాటు చేసింది. సోమవారం తిరుమల శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న నేపథ్యంలో భజన మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ సాంబశివరావు మాట్లాడుతూ ఇప్పటికే దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా మెట్లోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తిరుమలలో భక్తులకు మెరుగైన దర్శనం, విద్య వైద్య రంగాలను అభివృద్ధి చేయడంతో పాటు ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడం టీటీడీ కర్తవ్యమన్నారు. గ్రామాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల శ్రీవారి ఖ్యాతిని విస్తృతం చేస్తున్నామన్నారు. వేద పరిరక్షణకు 1200 మంది వేద పారాయణ పండితులు ఉన్నారని, వీరు కొన్ని గ్రామాల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని తెలిపారు. అనంతరం భజన మేళాను ప్రారంభించారు. భజన బృందాలు తిరుమలకు నడక మార్గం ద్వారా చేరుకోనున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, జేఈఓ పూల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పోలియో చుక్కలు వేయించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటేశ్వరి కోరారు. రెండవ విడత పల్స్ పోలియో జిల్లా వ్యాప్తంగా ఆదివారం ప్రారంభమైంది. 3 రోజుల పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేస్తున్నారు. కాగా చిత్తూరులోని తపోవనం పాఠశాలలో పల్స్ పోలియోను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కోటేశ్వరి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. నగర ఇన్ఛార్జి మేయర్ సుబ్రి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కోటేశ్వరి మాట్లాడుతూ మన దేశం పోలియో రహిత దేశంగా మారుతోందని, ప్రజలు కూడా పోలియో వ్యాధి నిర్మూలనకు సహకరించి చంటి పిల్లలకు 2 చుక్కల మందు వేయించాలని కోరారు. గ్రామంలో ఎవరైతే ఉన్నారో వారు కూడా మిస్ కాకుండా ఉండడం కోసం ట్రాన్సిట్ బూత్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 96 చోట్ల మనం ట్రాన్సిట్ బూత్స్ ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి చోట కూడా ప్రతి పేరెంట్స్ అందరినీ కూడా మేము కోరేది ఏంటంటే, ఈరోజు బూత్ యాక్టివిటీలో ప్రతి గ్రామంలో జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్స్ అయితేనేమి పాఠశాలల్లో కానీ జరుగుతూ ఉంది. మీరందరూ కూడా మీ చిన్నారులను తీసుకెళ్ళి 5 సంవత్సరాల్లోపు బిడ్డలందరికీ కూడా ఈ 2 చుక్కలు అందించేటట్టు చూడండి.
పోలియో రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని నగరపాలక సంస్థ వైద్య శాఖ అధికారి ఉషా కుమారి తెలిపారు. చిన్నపిల్లల్లో అంగవైకల్యాన్ని నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనిలో భాగంగా తిరుపతిలో ప్రధాన కూడళ్లలో పల్స్ పోలియో సెంటర్లను ఏర్పాటు చేశారు. చిన్నపిల్లల్లో అంగవైకల్యాన్ని నిర్మూలించేందుకు రాష్ట ప్రభుత్వం ఏడాదిలో 2 సార్లు ఉచితంగా పల్స్ పోలియో చుక్కలు వేస్తోందని ఉషాకుమారి తెలిపారు. 6 నెలల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేస్తే అంగవైకల్యాన్ని నిర్మూలించవచ్చునని ఆమె చెప్పారు. తిరుపతి నగరంలో 125 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని, సుమారు 500 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యారని వివరించారు. 12 రూట్లుగా ఏర్పాటు చేశామని, 2 సూపర్వైజర్లు పర్యవేక్షణలో వీరందరూ పనిచేస్తున్నారని చెప్పారు. అలాగే తిరుమలలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జేఈఓ శ్రీనివాసరాజు ప్రారంభించారు. తిరుమల బాలాజీ కాలనీలోని 7 కేంద్రాలతో పాటు భక్తుల కోసం మరో 18 కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అన్ని చోట్ల కూడా ప్రధానమైన కూడళ్ళంతా కూడా ఏర్పాటు చేసి తప్పకుండా అందరి పిల్లలకి కూడా మనం పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం కింద కవరేజ్ 10% చేయాలనే ప్రయత్నము. అందరికీ కూడా తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి, తప్పకుండా చిన్నపిల్లలని తీసుకొని సమీపంలో ఉన్నటువంటి పల్స్ పోలియో కేంద్రానికి వెళ్ళి మీరు ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా మిస్ కావాల్సిన అవసరం లేదు, మిస్ కాకూడదని కూడా వాళ్ళని కోరుకుంటూ, గడిచిన జనవరి 17వ తారీఖు చేసినప్పుడు 7800 మందికి మనము చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు సన్నద్ధమై ఉండే మెడికల్ డిపార్ట్మెంట్ని టీటీడీ యొక్క విభాగాన్ని అభినందిస్తూ భక్తులు అవకాశాన్ని ఈరోజు ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. వైద్య రంగంలో గ్రామీణ వైద్యులే కీలకమని, చదువుతో పాటు అనుభవం కలిగి ఉంటారని డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పారామెడిక్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం సాయి నిర్మల కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిఎల్ వెంకట్రావు అధ్యక్షత వహించగా, టీడీపీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన తర్వాత సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ, దేశంలో 65% మంది ప్రజలు పల్లెల్లో జీవనం సాగిస్తుంటారని, వీరికి వైద్యం చేసే గ్రామీణ వైద్యులు ఎంతో కీలకమన్నారు. ప్రజలతో మమేకమై దగ్గరగా ఉంటూ వారికి ఎలాంటి వైద్యపరమైన ఇబ్బందులు వచ్చినా ఆదుకుంటారని తెలిపారు. పారామెడిక్స్ సిబ్బంది సమస్యలు పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అందరం కూడా తెలుసుకోవాల్సిన గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారండి. రవ్యాంధ్ర నిర్మాత, స్వర్ణాంధ్ర సృష్టికర్త, అసలు భగవంతుడి ఆశీర్వాదాలు. రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారు, ఆయనకి ఎంత వేళ ఆ శక్తిని ఇవ్వాలి. ఇందాక అందరు మెసేజ్ కూడా ఒకే, ఈరోజు పారామెడికల్ శిక్షణ కోర్సు రావాలన్నా దానికి ఒక గుర్తింపు గత ప్రభుత్వాలలో ఎంకరేజ్మెంట్ లేదనే విషయం అందరికీ తెలుసండి. ఆ శిక్షణ వస్తే దాని తర్వాత మీకు వచ్చే ఆ గుర్తింపు సార్ గుర్తించుకొని అంత ఓపెన్గా డిక్లేర్ చేయడం ఖచ్చితంగా ఆయనకు కూడా మనందరి అండదండలు సహాయ సహకారాలు ఉండాలి. అలాగే సార్ ఒక విషయం ఉన్న సీఎం అండి, అందరికీ తెలుసు. సో మీకున్న ఐడియా సార్ కమ్యూనికేట్ చేసేదానికి ఒక భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప వారధి సీఎం వెంకట్రావు గారు అనుకుంటాను. అలాగే ఇంకొక రిక్వెస్ట్ అంటే సార్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో కూడా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి, ఎన్నో ఆరోగ్య సమస్యలు ట్రీట్ చేయబడుతున్నాయి. ముందున్న ఆరోగ్య శ్రీకరణ కూడా ఇంకా యాడ్ చేయబడి దయచేసి ఇవన్నీ కూడా కొంచెం మీరు ప్రజలకు అందరూ కూడా ప్రాబ్లమ్స్. అనంతరం తెలుగునాడు పారామెడిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిఎల్ వెంకట్రావు మాట్లాడుతూ, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 23,000 మంది పారామెడిక్స్ ఉన్నారని, ఇప్పటి వరకు ఎన్నో వైద్య శిబిరాలు ఉచితంగా నిర్వహించామన్నారు. తదుపరి సమావేశాన్ని విజయవాడ నిర్వహిద్దామని తెలిపారు. గుర్తింపు అనే అంశాన్ని మనం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మనం పెట్టామో మీకు హామీ ఇచ్చామో దాన్ని నిజం చేసే రోజు త్వరలో అవసరమవుతుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సుగుణమ్మ, వైద్యులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీహరి, డాక్టర్ నగేష్, డాక్టర్ వెంకటరమణ, పారామెడిక్స్ అసోసియేషన్ నాయకులు కృష్ణమూర్తి, జి రత్నం, కెఎన్ రాజా, జేకే కుమార్, పెద్ద సంఖ్యలో గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. తిరుమలలో కుమారతీర్థ ముక్కోటి ఉత్సవంతో పాటు స్వామివారికి గరుడోత్సవం నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేశారు. తిరుమలలోని పుణ్యతీర్థాల్లో ముఖ్యమైన కుమారతీర్థంలో సోమవారం కుమారతీర్థ ముక్కోటి ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. తీర్థంలో టీటీడీ అధికారికంగా ప్రత్యేక పూజలు నిర్వహించనుంది.
ఈ కుమారతీర్థ ముక్కోటి ఉత్సవానికి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. తీర్థాన్ని సందర్శించి పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకోనున్నారు. కాగా సోమవారం పౌర్ణమి సందర్భంగా సోమవారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు మలయప్ప స్వామి గరుడ వాహనంపై చతుర్మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల ప్రారంభానికి సినీ నటులు బాలకృష్ణ విచ్చేయనున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఎప్పటికప్పుడు పాలక మండలిని అడిగి ఏర్పాట్ల గురించి తెలుసుకుంటున్నారు. కాగా శ్రీకాళహస్తీశ్వరుని పురాతన బంగారు ఆభరణాలను 2 రోజుల్లోపు లాకర్ నుండి తెప్పించి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అలంకరిస్తామని ఈవో భ్రమరాంబ తెలిపారు. ఇక బ్రహ్మోత్సవాల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల ప్రారంభోత్సవానికి సినీ నటులు, శాసనసభ్యులు బాలకృష్ణ హాజరు కానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు పటిష్టంగా ఏర్పాటు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. అలాగే ప్రతిరోజు 4,000 మందికి పైగా అన్నదానం చేయనున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాండ్ నుండి ఆలయం వరకు, అలాగే ఆలయం నుండి రైల్వే స్టేషన్ కు 4 ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా నడపనున్నారు. శ్రీకాళహస్తీశ్వరుని జిల్లా జడ్జి ఆనందరావు దర్శించుకున్నారు. శ్రీకాళహస్తిలోని నూతన కోర్టు భవన నిర్మాణ సముదాయాన్ని నెలలోపు పూర్తి చేయాలని జడ్జి ఆదేశించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఆదివారం భక్త జనంతో కిటకిటలాడింది. ఓవైపు వీఐపీల తాకిడి, మరోవైపు సామాన్య భక్తజనం తరలి రావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది. ఈవో భ్రమరాంబ ఉదయం నుండే ఆలయంలో ఉండి పర్యవేక్షించారు. రాహుకేతు పూజలు చేసుకున్న భక్త జనాలు ఒక్కసారిగా దర్శనానికి రావడంతో ఆలయం లోపల తీవ్రమైన ఒత్తిడి నెలకొని క్యూలైన్లో భక్తులు తిప్పరపడాల్సి వచ్చింది. క్యూలైన్ నిర్వహణ మెరుగుపడాల్సి ఉంది. కాగా జిల్లా జడ్జి ఆనందరావు శ్రీకాళహస్తీశ్వర ఆలయం వద్దకు రాగా ఆలయ మర్యాదలతో ట్రస్ట్ బోర్డు చైర్మన్ గురవయనాయుడు ఈవో భ్రమరాంబ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దేశభక్తిని చాటేలా, విశ్వసనీయత, పవిత్రతను తెలిపేలా హనుమా అవార్డ్స్ 16వ జాతీయ స్థాయి నాటక నృత్య పోటీలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అభినయ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో హనుమా అవార్డ్స్ 16వ జాతీయ స్థాయి నాటక నృత్య పోటీలు స్థానిక మహతి కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన నటీ నట సంక్షేమ సమాఖ్య సంస్థకు చెందిన కళాకారులు కారే రాజులు రాజ్యమన్ పద్య నాటకాన్ని ప్రదర్శించారు. వైవిధ్యభరితమైన పాత్రలతో నాటకాన్ని రక్తి కట్టించారు. అద్భుతమైన హావభావాలను ప్రదర్శించి ఆహుతులను అలరింపజేశారు. విశ్వసనీయతకు ఉన్న పవిత్రతను తెలియజెప్పేలా ప్రదర్శన ఇచ్చారు. అనంతరం కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ సౌజన్యంతో హైదరాబాద్కు చెందిన యువ కళావాహిని సంస్థకు చెందిన కళాకారులు బాపు చెప్పిన మాట అనే సందేశాత్మక సాంఘిక నాటికను ప్రదర్శించారు. ప్రజల్లో సమైక్యత, దేశభక్తిని పెంచేలా కళాకారులు నాటికను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను నగరంలోని ప్రముఖులకు విచ్చేసి తిలకించారు. తిరుపతిలో 100 కోట్లు ఉండే వాళ్ళు 100 మంది వరకు ఉన్నారు. వాళ్ళంతా ముందుకొచ్చి ఇలా నాటకాల రంగాన్ని ఎంకరేజ్ చేస్తే ఇలా కళాకారుల్ని ఈ కళను మనం బతికించుకున్నట్టుగా అవుతుంది. ఎంతో మెసేజ్ ఉంది. చిన్నపిల్లలకి వీళ్ళకందరికీ ఈ నాటకాలు చూపిస్తే వాళ్ళకి మనకు సంస్కృతి అలవడుతుంది. అదేవిధంగా దీనిలో ఉండే మెసేజ్ అనేది వాళ్ళకి చేరుతుంది. పౌరాణిక నాటకాల్లో పురాణ వాంగ్మయం చాలా పుణ్యం తెలుస్తుంది. ఇప్పుడు ఒక నాటకం కార్యరాజ్యం చూసినాడు, ఒక పోత తన జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ చేసినాడు, ఎంత డబ్బు ఆశీర్వించినా కూడా అతని యొక్క రాజులకు అంకితం చేయకుండా ఆ శ్రీరామచంద్రుడికి అంకితం చేసినాడు. ఇలాంటి మెసేజ్ అనేది సుఖంగా బతకడానికి డబ్బు ప్రధానం కాదు అనే ఒక మెసేజ్ అనేది చేరుతుంది. తాను నటించిన కృష్ణాష్టమి చిత్రం విజయవంతం కావడం ఆనందంగా ఉందని సినీ నటుడు సునీల్ పేర్కొన్నారు.
సినీ నటులు సునీల్ ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అధికారులు దర్శనం చేయించగా స్వామివారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల సునీల్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కృష్ణాష్టమి చిత్రం విజయవంతం కావడం శ్రీవారి దయేనని మరో రెండు కొత్త ప్రాజెక్టులను త్వరలో చేపడుతున్నట్లు సునీల్ తెలిపారు. రిలీజ్ అయ్యి మంచి నా కెరీర్లోనే ద బెస్ట్ మాస్ ఎంటర్టైనర్గా మిమ్మల్ని అందరినీ ఈరోజు థియేటర్లో ఎంటర్టైన్ చేస్తానండి. మీరందరూ హ్యాపీగా మీ ఫ్యామిలీతో వెళ్ళి మనస్ఫూర్తిగా నవ్వుకుని హ్యాపీగా సినిమాని ఎంజాయ్ చేసి ఆ గ్యారంటీ మటుకు 100% ఎంటర్టైన్మెంట్ అండ్ మాస్ ఫిలిం. సో అందు గురించి స్వామివారి దర్శనం చేసుకుందామని వచ్చామండి. మీరందరూ మాకు ఇచ్చిన విజయానికి మటుకి మేము అందరం చాలా 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 థ్యాంక్స్. నెక్స్ట్ ఆర్పిఏ క్రియేషన్స్ ఒక సినిమా అండి, అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్లో అనిల్ శంకర్ గారి ఒక సినిమా, రెండు సినిమాలు చేస్తాం. తిరుపతిలో శ్రీ వీరభద్ర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను రజక కురుసులు అత్యంత వైభవంగా నిర్వహించారు. బొమ్మగుంటలోని దోబిఘాట్ వద్ద ఉన్న శ్రీ వీరభద్ర దేవాలయంలో బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ డాక్టర్ చెలవాడ కృష్ణమూర్తి, టీడీపీ జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ముఖ్య అతిథులుగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వీరభద్రస్వామికి విశేషంగా అలంకరింపచేసి తిరువీధుల్లో ఊరేగించారు. ప్రతి సంవత్సరం రజకులు కుటుంబ సమేతంగా పండుగలా జరుపుకునే వీరభద్ర ఉత్సవాలను ఈ ఏడు 3 రోజుల పాటు నిర్వహించినట్లు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు బాబు, మునిశేఖర్, దామోదరం, సుబ్రహ్మణ్యం, రాజయ్య, ముండత్తం తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక జీవకంలో రజక కులస్తులు సామూహికంగా బండదేవర ఉపదేవర ఉత్సవాలను నిర్వహించారు. వీరభద్రస్వామిని పూజించి పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించారు. ఏడాది మొత్తం రజకుల కుల వృత్తిలో తీరిక లేకుండా ఉంటారని, కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే పండుగే బండదేవర ఉపదేవర ఉత్సవాలని నిర్వాహకులు సుధాకర్ తెలిపారు. వీరభద్రస్వామి మహోత్సవం కారణము ఇది. ఇంతకుముందు మా కులదైవం, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మామూలుగా పల్లెల్లో చెరువుల్లో చేస్తూ ఉంటారు, కానీ టౌన్ లాగా తయారైంది కాబట్టి ఈరోజు మాకు నడిబొడ్లో మంచి చాకరీ మాదిరిగా మేము ఈరోజు కూడా ఆనవాయితీగా చేసుకుంటూ పోతున్నాం. తిరుపతి అంతా కూడా చల్లంగా ఉండాలని, అదేవిధంగా వీరభద్ర స్వామిని ముక్కొని ఈరోజు దేవర చేసుకోవడం. తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి భక్తులు రోడ్లపై బారులు తీరారు. తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ నెలకొంది. మొత్తం 19 కంపార్ట్మెంట్లలో స్వామివారి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. కాగా శ్రీవారి దర్శనానికి మొత్తం 7 గంటల సమయం పడుతోంది. అలాగే ఖాళీ నడకన భక్తులకు 4 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కంపార్ట్మెంట్లలో అన్న ప్రసాదాలు, పాలు వితరణ చేస్తోంది. మరోవైపు అద్దె గదులు దొరకపోవడంతో భక్తులు రోడ్లపై సేదదీరే పరిస్థితి నెలకొంది. తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి ఆర్య వైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి యూత్ హాస్టల్ ఆవరణలో ఆదివారం ఎంఆర్పల్లి ఆర్య వైశ్య సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరై నూతన కార్యవర్గం సభ్యులను అభినందించారు. అనంతరం నూతన కార్యవర్గం సభ్యుల చేత కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షుడు గోపినాథ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు, ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర నాయకులు నరసింహులు, శివప్రసాద్, చంద్రశేఖర్, సుబ్బారావు, శివకుమార్ పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ నిర్వాహకుల ఆస్తులను వెంటనే వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ బాధితులు డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతిలోని అగ్రిగోల్డ్ కార్యాలయం ముందు తమకు న్యాయం చేయాలంటూ బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయలను
రియల్ ఎస్టేట్ పేరిట చందాలు వసూలు చేసి బోర్డు తిప్పేశారని, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వాలు స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. నిర్వాహకులను అరెస్టు చేసినంత మాత్రాన సరిపోదని, న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. మరియు ముందులపేట దగ్గర అందరి దగ్గర ఫుల్ అమౌంట్ కలెక్ట్ చేసి ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయకుండా ఉన్నటువంటి సీతారామయ్యని ఇమీడియట్గా అరెస్ట్ చేసి అతనికి దగ్గర రికవరీ చేయించాలనేసి మేము కోరుకుంటున్నాం. ఇదే కాకుండా చైర్మన్ గారు, ఈఆర్ రవాస గారు కానీ, వైస్ చైర్మన్ కానీ వీళ్ళందరినీ కూడా ఉరితీయాలని కూడా మేము అందరూ చేస్తున్నాం. ఏమంటే ప్రజలకందరికీ ఎటువంటి 1.5 సంవత్సరంగా కొన్ని కోట్ల డబ్బులు మా అందరి దగ్గర కలెక్ట్ చేసి మంచి ఉపమానాలు చెప్తూ అందరికీ మభ్యపెట్టి డబ్బులంతా కలెక్ట్ చేసి కనీసం ఇప్పటికీ పత్రాలు లేకుండా పోయినారు. కాబట్టి పైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని మేమంతా అగ్రిగోల్డ్ బాధితులతో కోరుతున్నాము. కాగా సోమవారం నుండి ఈ నెల 27వ తేదీ వరకు వివిధ రకాల నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతామన్నారు. తిరుమల అన్నదానం క్యాంటీన్లో ఖాళీ, గాయాలకు గురైన కాంట్రాక్టు ఉద్యోగి హర్నాథ నాయుడు రుయ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. తిరుమల అన్నదానం క్యాంటీన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి వేడి సాంబార్లో ప్రమాదవశాత్తు పడిపోవడంతో గాయాలకు గురయ్యాడు. హర్నాథ నాయుడిని రుయాకు తరలించి టీటీడీ అధికారులు వైద్య సేవలు అందిస్తున్నారు. హర్నాథ నాయుడు కోలుకుంటున్నాడు. తన అల్లుడు గత 3 సంవత్సరాలుగా అన్నదానం క్యాంటీన్లో పనిచేస్తున్నాడని, కాలిన గాయాలతో ఇబ్బందులు పడుతున్న అతని కుటుంబాన్ని టీటీడీ ఆదుకోవాలని బాధితుడి మామ విజ్ఞప్తి చేశారు. టీటీడీ వైద్య ఖర్చులను భరిస్తోందని, ఆర్థికంగా బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అది దానికి ఏదో వాళ్ళు దయచేసి ఆర్థికంగా వాళ్ళు చేసి చిన్న లేబర్ కుటుంబం ఏదో సహాయం చేస్తే దానికి బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఎలాంటి సహాయం కోరుకుంటాను అంటే ఆయనకేమో ఉద్యోగం పర్మనెంట్ చేయాలి, లేకపోతే ఉద్యోగం అదే నీకు చేయలేడు కదా పరిస్థితులు. కానీ 5-6 నెలల దాకా కోరుకుంటాను ఏదో ఆర్థిక ఇప్పుడు పర్మిట్ చేసి ఏదో ఒక ఇది చేస్తే దానికి నేను సంతోషపడతాను. మీకేమంటాను అక్కడ మీ పేరు? మా పేరు రాము. ఏం చెప్పారు డాక్టర్లు? ఏం చెప్పారు? బాగున్నాను డాక్టర్లు. అయితే ఇది చేస్తాం, మా సాయం మేము చేస్తూ ఉన్నాము. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, విభజన హామీల అమలుకై కమ్యూనిస్టులు చేపట్టిన బస్సు యాత్ర చిత్తూరుకు చేరుకుంది. ప్రాజెక్టుల సాధన, రైతుల సమస్యలు, రాష్ట్ర విభజన తర్వాత సమస్యల పరిష్కారం కాకపోవడంపై సిపిఐ, సిపిఎం పోరుబాట పట్టాయి. తిరుపతిలో శనివారం ఈ బస్సు యాత్రను సిపిఐ, సిపిఎం జాతీయ నాయకులు ప్రకాష్ కారత్, నారాయణ ప్రారంభించారు. చిత్తూరు పార్టీ నాయకులు ఆదివారం బస్సు యాత్రకు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నాయకులు సీమ సమస్యలపై గళం విప్పారు. బస్సు యాత్రలో ప్రజలు భాగస్వాములు కావాలని, రాయలసీమకు రావాల్సినటువంటి హక్కుల్ని సాధించేందుకు పోరాటం చేయమని చెప్పేసి ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పాలకులు మనకు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో చేయబడినటువంటి 46లో ఉన్నటువంటి 3వ ఆర్టికల్లో రాయలసీమ జిల్లాలకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వని చెప్పేసి చట్టం చేయబడిన చంద్రబాబు నాయుడు ఏమాత్రం చట్టం గురించి మాట్లాడకుండా రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడకుండా బీజేపీ ప్రభుత్వానికి సన్నాయి నొక్కుతున్నాడు తప్ప రాయలసీమ పైన చీతకన్ను పెట్టేటువంటి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయమని చెప్పి ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మార్చి 11వ తారీఖున అసెంబ్లీ ముట్టడి ద్వారా రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని సాధించేంత వరకు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ప్రజలందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి ప్రజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతకుముందు ప్రజానాట్య మండలి కళాకారులు డప్పులు, గజ్జలతో విప్లవ గీతాలు ఆలపించారు. ప్రైవేటు విద్యా సంస్థల నిర్వహణ భారంగా మారుతోందని, ప్రభుత్వం చర్యలు చేపట్టి విద్యా సంస్థలను ఆదుకోవాలని విద్యా సంస్థల నాయకులు పేర్కొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా విశ్వం విద్యాసంస్థల అధినేత విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థలు మనుగడ సాగించలేని పరిస్థితిలో ఉందన్నారు. విద్యార్థి సంఘాలతో ఎదురయ్యే సమస్యతో పాటు కార్పొరేట్ రంగం వల్ల చిన్న చిన్న స్కూళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ప్రభుత్వం నిబంధనలు పాటించి లైసెన్సులు మంజూరు చేయడంలో విఫలమవుతోందని, పలు సమస్యలకై పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మాకు ఏదన్నా జరిగినప్పుడే మేము చూసుకుంటాం లేదు, ఎక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎవరికి వారే అయినప్పుడు మనం వాళ్ళు విభజించి పాలించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ని రోజులు వాళ్ళందరినీ కూడా కాపాడింది మనమే. మన స్కూల్స్ నెట్టి పిల్లలందరినీ చేర్పించి వాళ్ళందరి వాళ్ళని చేసి ఈరోజు వాళ్ళు మనల్ని అనుకుంటున్నారంటే ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొని ఎక్కడికక్కడికి మనము పోరాటాలు చేస్తే ఉపయోగం ఉంటుంది. పోరాటం చేస్తే పోయేది ఏం లేదు, ఖచ్చితంగా చేయాలా, దానికి ఇప్పుడు ఎప్పుడు నేను సిద్ధంగానే ఉంటున్నాను. ఈ సమావేశంలో ప్రైవేటు విద్యాసంస్థల అధినేతలు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. ఆదివారం సాయంత్రానికి 55,408 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 6 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 4 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. సోమవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవ టికెట్ల వివరాలు ఇవి. వసంతోత్సవం టికెట్లు 40, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు 169 అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 7 గంటల వరకు అందుబాటులో ఉండే టికెట్ల వివరాలు ఇవి. 10 గంటలకు 6, 11 గంటలకు 12, 12 గంటలకు 18, 1 గంటకు 21, 2 గంటలకు 32, 3 గంటలకు 40, 4 గంటలకు 56, 5 గంటలకు 68, 6 గంటలకు 76 అందుబాటులో ఉంటాయి. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అప్రింజ్ బంగారం 10 గ్రాముల ధర 29,180 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,728 రూపాయలు. వెండి 1 కిలో ధర 37,700. రీటైల్ వెండి 1 గ్రాము ధర 40.30 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భజన మండళ్లను బలోపేతం చేస్తాం, శ్రీవారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా ధర్మ ప్రచారాన్ని ముమ్మరం చేస్తాం. టీటీడీఈఓ సాంబశివరావు. చంటి పిల్లలకు 2 చుక్కల మందు, ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పల్స్ పోలియోలో డిఎంహెచ్ఓ కోటేశ్వరి. వైద్య రంగంలో గ్రామీణ వైద్యులే కీలకం, చదువుతో పాటు అనుభవం కలిగి నిరుపేదలను ఆదుకుంటారు. టీడీపీ వైద్య విభాగం జిల్లాధ్యక్షులు డాక్టర్ సుధారాణి. తిరుమలలో కుమారతీర్థ ముక్కోటి ఉత్సవం, గరుడ పున్నమి సేవలకు ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. సోమవారం స్వామివారికి గరుడ సేవ. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం. సాంస్కృతిక కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న సినీ నటులు బాలకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.